విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట కొర్లాబు సూర్యమణి షాపు రెవెన్యూ వారు లంచం ఇవ్వలేదని కూల్చేయడం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నా నేటి వరకు న్యాయం జరగకపోవడంతో వినూత్నంగా నేడు వారపు సంతలో దుకాణాల వద్ద భిక్షాటన చేసింది. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ వారు లంచం ఇవ్వలేదని తన దుకాణం కూల్చేశారని తను నిరుపేద గిరిజన మహిళ అని తనకి అన్యాయం జరిగింది న్యాయం చేయాలని కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నా నేటి వరకు అధికారులు నాయకులు తన సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయింది. గిరిజన ప్రాంతంలో గిరిజన మహిళకి న్యాయం జరగకపోవడం గిరిజనులందరూ ఆలోచించాలని అలాగే తనకి మద్దతు ఇవ్వాలని కోరింది. తనకి అధికారులు నాయకులు న్యాయం చేయకపోతే రెవెన్యూ వారికి లంచం ఇచ్చేందుకు సమయమైనా ఇప్పించండని ఎందుకంటే తను ధనవంతురాలిని కాదని తను తన భర్త తన పిల్లలు అందరూ కలిసి భిక్షాటం చేసి ఇచ్చేందుకు అని భావోద్వేగంతో వాపోయింది. సూర్యమణి నాకు తహసీల్దార్లో కోటేశ్వర తహసీల్దార్ లంచం అడిగినారు. లంచం 2 లక్షలు ఇవ్వలేని సమయంలో నేను కొట్టు కొట్టుకి భిక్షం అడిగి ఇదిగో నేను వాళ్ళకి ఇచ్చి నేను ఇల్లు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాను. మండల కేంద్రంలో ఇటీవల జరిగినటువంటి గిరిజనుల నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు గిరిజన సంఘాలు గత 8 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడుతుంది. కారణం ఏంటంటే అది ఇంతవరకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ మన ఉక్కంపేట మండల రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతాలు సరిపోదు కాబోలు. కాబట్టి గిరిజనుల దగ్గర లంచాలకి లంచ అవతారాలుగా వారు అవతారం ఎత్తారు. అందులో భాగంగానే కొర్లాబు సూర్యమణి నిర్మించుకున్నటువంటి షాపుల్ని మరి మాకు లంచం ఇవ్వాలని చెప్పి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారు. తను లంచం ఇవ్వలేనని చెప్పేసి చెప్పినందు కారణంగానే వారు నిర్మాణాన్ని కూల్చివేసి ఉన్నారు విఆర్ఓ తహసీల్దార్ గారు. మరి వాళ్ళకి లంచం ఇవ్వకపోతే గిరిజనుల నిర్మాణాలు చేపట్టలేమోమో అని చెప్పి మరి బాధితురాలు ఈరోజు కొంగు పట్టుకొని కొట్టు కొట్టిన లంచం అడుగు ఇవ్వడానికి అధికారులకు లంచం ఇవ్వడానికి మరి డబ్బులు భిక్షటన చేస్తుంది. ఇప్పటికైనా ఈ భిక్షటన చేసేటటువంటి డబ్బుల్ని అధికారులు రెవెన్యూ అధికారులు స్వీకరించి గిరిజనుల నిర్మాణాలని ఏ రకమైనటువంటి నోటీసులు జారీ చేయకుండా పడవేయకుండా ఉంటారని చెప్పేసి గిరిజన సంఘం మేము తెలియజేస్తున్నాం.